Green Honey Home Channel కు స్వాగతం. ఈ రోజు బీప్ పిండి తోటి ఇన్స్టెంట్ స్నాక్ ఐటమ్ ఎలా చేయాలో చూద్దాం. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒక కప్పు బియ్యం పిండి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి రెండు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వీటన్నిటినీ ఒక బౌల్లో వేసుకుందాం. కొంచెం కారం, తగినంత ఉప్పు, ఇవి మొత్తం ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు బీప్ పిండి వేసుకుందాం. ఇప్పుడు 3 స్పూన్లు రవ్వ వేసుకుందాం. ఇలా రవ్వ వేసుకుంటే కరకరలాడతా వస్తాయి. ఈ మొత్తం కలుపుకొని అవసరమైతే వాటర్ అప్పుడు పోసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం ముద్ద అయ్యేటట్లు. రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. పుదీనాకు వేయటం మర్చిపోయాను, ఇప్పుడు వేసి కలుపుకుందాం. చేతికి ఇలా ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఒత్తుకొని అన్నిటినీ ఇలా చేసుకుందాం. పిండి మొత్తం ఇలా రెడీ చేసుకొని వీటిని నూనెలో వేసి కాల్చుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటి వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకుందాం. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకోవాలి. ఇవి కాలనియ్యి, వీటిని తీసి పక్కన పెట్టుకొని మిగతావి కూడా ఇలాగే వేసుకోవాలి. ఇవి కూడా కాలనియ్యి, వీటిని కూడా తీసేద్దాం. రెడీ అయినాయండి బియ్యం పిండితోటి స్నాక్స్. ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.